హే జ్ఞానేష్ ఇస్ హియర్. వ్యాంపైర్స్ ఒక డెడ్లియెస్ట్ మాన్స్టర్స్ ఆన్ ఆర్త్. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ హిస్టరీస్లో మైథాలజీలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు మనకి మూవీస్లో కొన్ని కొన్ని వెబ్ సిరీస్లో చూస్తే వ్యాంపైర్స్ గురించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే వ్యాంపైర్స్ గురించి మనం 2 టైప్స్లో చెప్పుకోవచ్చు. ఒకటి గ్రీక్ పురాణాల ప్రకారం, అలాగే సైంటిఫిక్గా చెప్పుకోవచ్చు. నాకు తెలిసి నేను ఎక్కువగా పురాణాలనే నమ్ముతా సైన్స్ కంటే. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ నేను మైథాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక ఇంట్రెస్టింగ్ వ్యాంపైర్ స్టోరీ మీరు అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఇంతవరకు మీరు మా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోయింటే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయని వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో అస్సలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అకార్డింగ్ టు గ్రీక్ మైథాలజీ, వ్యాంపైర్స్ అంటే మనుషుల రక్తం తాగి బ్రతికే వాళ్ళు. బట్ స్టోరీ అయితే అది కాదు. మనకి మూవీస్లో చూపించారు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వాళ్ళు శాంపిల్ చూసే ఉంటారు. పురాణాలని బేస్ చేసుకునే వీళ్ళు స్టోరీస్ రాయడం కూడా జరిగింటుంది. అకార్డింగ్ టు గ్రీక్ మైథాలజీ, ఆంబ్రిగో అనే ఒక యంగ్ అతను ఉండేవాడు. అతనికి అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అతను గ్రీస్ అనే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడ ఒరాకిల్ అనే ఒక లేడీ ఉండేది. ఒరాకిల్ డెల్ఫి అనే ప్రాంతంలో తన దగ్గరకు వచ్చే వాళ్ళ ఫ్యూచర్ చెప్తూ ఉండేది. లైక్ ఇప్పుడు మనం చూస్తున్న జ్యోతిష్యం బాబాలు అనుకోండి. డెల్ఫి అనే ప్రాంతం ఒక అందమైన ప్రదేశం. అక్కడ అపోలో అనే ఒక అతను ఉండేవాడు. అతన్ని ద సన్ ఆఫ్ గాడ్ అని కూడా పిలుస్తారు. అక్కడ చాలామంది ఒరాకిల్స్ లాంటి వాళ్ళు ఉండేవారు. అంతేకాదు, ఇప్పుడు డెల్ఫియా ఒక జ్యోతిషాలయం కూడా అయ్యింది. సో ఆంబ్రింగో లాస్ట్కి డెల్ఫియాకి చేరుకున్నాడు. అతను ఒరాకిల్తో మాట్లాడడానికి వెళ్ళాడు. అప్పుడు ఒరాకిల్ ఓన్లీ 3 వర్డ్స్ మాత్రమే ఆంబ్రింగోకి చెప్పింది. ది కర్స్, ది మూన్, ది బ్లడ్ విల్ రన్ అని చెప్పింది. కర్స్ అంటే హార్మ్ఫుల్, మూన్ అంటే చంద్రుడు, ద బ్లడ్ విల్ రన్ అంటే రక్తం పారుతుంది అనే అర్థం. అది విన్న ఆంబ్రిగోకి రాత్రి మొత్తం నిద్ర పట్టలేదు. ఆ రోజు మొత్తం ఆంబ్రిగో ఆ టెంపుల్ బయటే ఉన్నాడు. అలానే ఆలోచిస్తూ ఉండిపోయాడు. మార్నింగ్ అయ్యింది. అప్పుడు ఆంబ్రిగోకి అర్థమైంది రాత్రి అతను పడుకోలేదు అని. అప్పుడు ఆంబ్రిగో నిదానంగా టౌన్లోకి నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక బ్యూటిఫుల్ ఉమెన్ మంచి డ్రెస్ వేసుకొని ఒక ఏంజల్లా కనిపించింది. ఇంకేం చేశాడు, తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు. తన పేరు సలేన్, తనకి పెళ్లి కాలేదని చెప్పింది. అలాగే వాళ్ళ అక్క పేరు ఒరాగిల్ అని చెప్పింది. తర్వాత సలేన్ సన్ టెంపుల్లోకి వెళ్ళిపోయింది. అలాగే సలేన్ రోజు అక్కడికి ఎవ్రీ మార్నింగ్ వచ్చేది. ఆంబ్రిగో కూడా రోజు రెడీ అయ్యి బాగా వచ్చేవాడు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు. అలాగే ఒక మంచి టైం చూసుకొని ఆంబ్రిగో సలేన్కి నన్ను పెళ్లి చేసుకో అని అడిగాడు. దానికి సలేన్ కూడా ఒప్పుకుంది. కానీ ఇవన్నీ అపోలో సన్ ఆఫ్ గాడ్ అన్నీ చూస్తున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సలేన్ని సేమ్ ప్లేస్లోకి వచ్చి నేను నువ్వు ఇటలీకి వెళ్ళిపోదామని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అపోలోకి కోపం వచ్చి ఆంబ్రిగోని శపించాడు. నువ్వు సన్లైట్కి వెళ్తే నీ బాడీ మొత్తం కాలిపోతుందని ఆంబ్రిగోని అపోలో శపించాడు. ఇంకా అప్పటి నుంచి సలేన్ని కలవడం ఆంబ్రిగోకి కుదరలేదు. దాంతో ఆంబ్రిగోకి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడే ఒక గృహలోకి వెళ్ళి సన్లైట్ ప్రొటెక్షన్ తీసుకున్నాడు. అప్పుడే అదే టైంలో హేడ్స్ అనే ఒక అతను ఉండేవాడు. అతను గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్ అని కూడా అంటారు. తన దగ్గర బాధ చెప్పుకున్నాడు. అప్పుడు అది విన్న హేడ్స్కి ఒక డీల్కి వచ్చాడు. అర్తమిస్ అనే ఒక లేడీ ఉంటుంది. తన దగ్గర ఒక సిల్వర్ బౌత్ దొంగలించి తీసుకొని రమ్మని చెప్తాడు. ఒకవేళ తీసుకొని వస్తే సెలైన్కి నీకు అండర్ వరల్డ్లో ప్రొటెక్షన్ ఇస్తా అని చెప్తాడు. అదే ఒకవేళ తీసుకొని రాకపోతే నీ ఆత్మని ఇక్కడే బంధిస్తా అని చెప్తాడు. ఆంబ్రిగోకి తన దగ్గర ఉన్న ఒక బౌ అలాగే 11 ఆరోస్ ఇస్తాడు. ఇంకా ఆంబ్రిగోకి వేరే ఆప్షన్ లేక తర్వాత బయటకు వెళ్ళి ఒక స్వాన్ని చంపాడు. స్వాన్ అంటే తెలుగులో హంస అని అంటారు. దానికి ఉన్న రెక్కలతో పెన్ లాగా ఉపయోగించి దాని రక్తంని ఇంకులాగా అనుకొని ఒక లెటర్ రాశాడు. మామూలుగా కలుసుకునే చోటే ఆ లెటర్ని పెట్టి త్వరగా సన్లైట్ పడని చోటుకి వెళ్ళి దాక్కున్నాడు. తర్వాత రోజు సలేన్ చూసింది. కానీ అపోలోకి ఇలా జరిగిందని చెప్పలేదు. అలానే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీటింగ్ ప్లేస్లోనే ఇంకో లెటర్ ఉంది. అది ఒక లవ్ పోయం ఆంబ్రిగో రాశాడు. అలానే 44 డేస్ పాటు ఆంబ్రిగో ఆ బ్లడ్తోనే రాస్తున్నాడు. తర్వాత లాస్ట్గా ఒక ఈక మాత్రమే మిగిలింది. అప్పుడు అర్తమీస్కి ఆంబ్రిగో లెటర్ రాశాడు.
గాడెస్ ఆఫ్ హంటింగ్ మూన్ అని కూడా పిలుస్తారు. లాస్ట్ డే 45th డేకి ఒక యారో మాత్రమే అంబ్రిగో దగ్గర ఉంది. మళ్ళీ రాయాలంటే ఇంకో అంశని చంపాలి. లాస్ట్ కి ఒక అంశని చంపబోయాడు కానీ అది మిస్ అయ్యింది. అతనికి ఇప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. ఒకటి అర్థమిస్ కి వేడుకొని సిల్వర్ బౌ తీసుకోవడం, లేకపోతే సెలెన్ కి లెటర్ రాయడం. కానీ అంబ్రిగో ఒక హంటింగ్ స్కిల్స్ ని చూసి అర్థమిస్ కిందకి వచ్చింది. అంబ్రిగో సిల్వర్ బౌ ని అడిగాడు, తనకి సెలెన్ కి ఉన్న లవ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు అర్థమిస్ ని, నాకు ఒక యారో అప్పుగా ఇవ్వు, నేను దాంతో ఒక అంశని చంపి సెలెన్ కి లెటర్ రాస్తా అని చెప్పాడు. దానికి అర్థమిస్ సిల్వర్ బౌని ఇచ్చింది. అది తీసుకొని అంబ్రిగో హేస్ దగ్గరికి పరిగెట్టాడు. కానీ సిల్వర్ ని టచ్ చేయడం వల్ల కూడా అంబ్రిగో శాపం ఉంది. దాంతోపాటు అది పట్టుకున్నప్పుడు అంబ్రిగో స్కిన్ మొత్తం కాలిపోయింది. కింద పడి ఉన్న అంబ్రిగో దగ్గరికి అర్థమిస్ వచ్చి అంబ్రిగోని క్షమించింది. కానీ అతనికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది. నా కోసం నువ్వు నన్ను ఒక గ్రేట్ హంటర్గా చేయమని చెప్పింది. నేను ఒక గొప్ప హంటర్ని కావాలని అడిగింది. ఒకవేళ నువ్వు అలా చేస్తే నీకు కావాల్సిన సిల్వర్ బౌని అలాగే నేను ప్రొటెక్షన్ ఇస్తా అని చెప్తుంది. అలాగే ఒకవేళ చేయకపోతే మాత్రం అర్థమిస్ మెయిడెన్, అలాగే తను ఒక వర్జిన్ గాడ్నెస్, కాబట్టి తను శపిస్తే ఇంకా ఎప్పటికీ సెలెన్ని నువ్వు కిస్ చేయలేవు, పెళ్లి చేసుకోలేవు, అంతకంటే ఎక్కువ పిల్లలు కూడా ఉండరు అని చెప్పింది. ఇంకా అంబ్రిగోకి ఎలాంటి ఆప్షన్ లేక ఒప్పుకున్నాడు. అప్పుడు అర్థమిస్ ఒక యారో అంబ్రిగో ఇచ్చింది. దాంతో మళ్ళీ ఇంకో హంసని చంపి సెలెన్కి ఒక లెటర్ రాశాడు. ఈసారి నువ్వు అన్ని సర్దుకొని బోట్ దగ్గరికి వచ్చాయని చెప్పాడు. సెలెన్ కూడా అపోలో నోటీస్ చేయకముందే అక్కడి నుంచి పారిపోయింది. బోట్ దగ్గర ఒక లెటర్ కనిపించింది. దాంట్లో సన్సెట్ అయిన తర్వాత ఆ బాక్స్ని ఓపెన్ చేయమని ఉంది. దాంట్లో అంబ్రిగో సన్సెట్ తగలకుండా శవపేటికలో ఉన్నాడు. అలానే వాళ్ళు కొన్ని ఇయర్స్ పాటు ఉన్నారు. అర్థమిస్కి అంబ్రిగో నేర్పించలేదు, కాబట్టి ఇప్పటికీ వాళ్ళు కిస్ కానీ టచ్చింగ్ కానీ చేయలేదు. అలాగే హేర్స్కి ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి తన సోల్ అండర్ వల్లోనే ఉండిపోయింది. కానీ అంబ్రిగో అప్పటి అర్థమిస్కి పూజ చేస్తూ ఉండేవాడు. అప్పుడే ఈ వ్యాంపైర్ స్టోరీ స్టార్ట్ అయింది. అర్థమిస్ని ది గ్రేట్ హంటర్ చేయలేకపోయినా పూజ చేయడం వల్ల అంబ్రిగో టచ్ చేయమని పర్మిషన్ ఇస్తుంది. అర్థమిస్ టచ్ చేయమని పర్మిషన్ ఇచ్చింది. కానీ ఒక డీల్, నువ్వు టచ్ చేయాలనుకుంటే అది తన బ్లడ్ తాగడానికి మాత్రమే టచ్ చేయాలని చెప్పింది. దాంతో ఆ బ్లడ్ని తాగిన సెలెన్ కూడా నీలా మారిపోతుందని, అంతే అంబ్రిగో సెలెన్ రక్తం తాగి వ్యాంపైర్లా మార్చాడు. అందుకే వ్యాంపైర్స్ బ్లడ్ తాగుతారు. అపోలో శాపం వల్ల సన్లైట్కి రాలేరు. తన సోల్ అండర్ వరల్డ్లో ఉంది కాబట్టి వాళ్ళకి చావు లేదు. ఇది వ్యాంపైర్స్ మిస్టరీ. దీనికి సైన్స్ ఏం చెప్తుందంటే, అప్పట్లో చనిపోయిన వారికి గొంతులో కత్తి పొడిచి పూడ్చేవారు వాళ్ళు వ్యాంపైర్స్గా మారి ఏం చేయకుండా ఉండడానికి. నిజానికి సైన్స్ చెప్తుంది, అప్పట్లో మనుషులు చనిపోస్తే నెయిల్స్ హెయిర్ పెరుగుతుంది అని తెలియదు. వాళ్ళు వ్యాంపైర్స్గా మారుతారేమో అని అంత భయంతో వాళ్ళు అలా చేసేవారు. బాడీ త్వరగా డీకంపోజ్ కావడానికే కూడా ఇలా చేసిండొచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. నిజానికి మనం చనిపోయిన తర్వాత నెయిల్స్ హెయిర్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక వ్యాంపైర్స్ మిస్టరీ. దీనికి సైన్స్ సమాధానం సరిగ్గా చెప్పకపోయినా కూడా ఆఖరికి గ్రీక్స్ మైథాలజీలో దీనికి ఆన్సర్ దొరికింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్ చేసి పెట్టుకోండి. దిస్ ఇస్ జ్ఞానేష్ బాబాయ్, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను.